सर वस्तुना सर सीएम सर वस्तुना सर 100 विलेजेस वी हैव टोटली कंप्लीटेड सर वी हैव एनकाउंटर्ड अ नंबर ऑफ इश्यूज वी हैव लर्न अलोंग द वे सर एंड जयती राज ऑनरेबल मिनिस्टर एमएयूडी ऑनरेबल मिनिस्टर చట్ట ప్రకారంగా ఒక హక్కుగా ఆస్తి దక్కేలా ఏ ఒక్కరూ ఆ ఆస్తిని కాజేసే అవకాశం లేకుండా భూముల రీసర్వేకి శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం గత పాలకులకు భూ హక్కు మరియు భూ రక్ష పథకం తన సుదీర్ఘ పాదయాత్రలో భూ తగాదాల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసిన జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో భూముల రీసర్వేకి దశలవారీగా శ్రీకారం చుట్టారు. లీ వెయిటింగ్ టు ఇంటరాక్ట్ విత్ యు సర్ బట్ బిఫోర్ దట్ సర్ ఐ రిక్వెస్ట్ సర్ 37 గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆ గ్రామ సచివే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని చూపించే మొట్టమొదటి అడుగులు ఈ రోజు వేస్తాం. 37 గ్రామాలలో ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాము. మిగిలిన అంటే అడుగులు ఎలా వేస్తా ఉన్నాము అని అంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు పూర్తి చేసి వివాదాలు అనేటికి లేకుండా వివాదాల కింద ఫ్యూచర్ లో కూడా తావు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కాకుండా ఏకంగా ప్రతి గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఊళ్ళోనే మీ ఆస్తుల లావాదేవీలు మీ కళ్ళ ఎదుటే మీకు కనిపించే విధంగా మీ కళ్ళ ఎదుటనే కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం. జమాబందీ విధానంలో 1983 వరకు 1983 వరకు 83 తర్వాత కరణాల వ్యవస్థ రద్దు కావడంతో గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం సార్ సార్ ఎన్నో ఏళ్లుగా సార్ అపరిష్కృతంగా ఉన్న అనేక భూ సమస్యలకి పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం సార్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం సార్ ఈ పథకాన్ని జిల్లాలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రామం పైలట్గా మనం తీసుకొని ప్రారంభించడం జరిగింది సార్. ఈ నాలుగు గ్రామాల్లో మొట్టమొదటిగా సార్ వాలంటీర్లని అట్లానే సచివాలయ సిబ్బందిని వారికి అవగాహన కల్పించి తత్ఫలితంగా సార్ ఇంటింట రైతులందరికీ కూడా ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించి ఆ తర్వాత గ్రామాల్లో మన గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులందరికీ పూర్తి స్థాయిలో నమ్మకం పూర్తి స్థాయిలో ధైర్యం కలిగించి తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. ఫలితంగా ఈ నాలుగు గ్రామాల్లో సార్ అత్యంత పారదర్శకంగా పూర్తి స్థాయిలో రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసి పూర్తిగా అప్డేటెడ్ రికార్డ్స్ తోటి ఈరోజు మన ముందు ఉన్నాం సార్. అట్లానే సార్ వీటితో పాటుగా గ్రామంలో జిల్లాలో సార్ 212 గ్రామాల్లో ప్రీ డ్రోన్ ఫ్లయింగ్ యాక్టివిటీ కూడా పూర్తి చేసుకున్నాం సార్. ఇప్పటికీ దీంతోపాటు 71 గ్రామాల్లో సార్ డ్రోన్ సర్వే కూడా పూర్తయి 44 గ్రామాలకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ కూడా రిసీవ్ చేసుకున్నాం సార్. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి సార్. కొన్ని గ్రౌండ్ ట్రూతింగ్ ప్లేస్లోను కొన్ని గ్రౌండ్ వ్యాలిడేషన్ దశల్లో ఉన్నాయి సార్. వీలైనంత త్వరగా సార్ వాటన్నిటిని పూర్తి చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు గౌరవ సీసీఎల్ఏ గారు అట్లనే కమిషనర్ సర్వే సెటిల్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వాటి ప్రకారం ముందుకెళ్తున్నాం సార్. ఇప్పుడు అచితాపురం మండలంలో సార్ గంగమాంగపురం అగ్రహారంలో రెడ్డి అప్పలరాజు అనే రైతు సార్ తన అనుభవాన్ని తమతో పంచుకోవాలనుకుంటున్నారు సార్. అండ్ హీఈస్ విత్ మీ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. నా పేరు రెడ్డి అప్పలరాజు. నేను విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం నునుపత్తు పంచాయతీ జీబీ అగ్రహారం విలేజ్ రైతునండి. మరి ఆనాటి పాదయాత్రలో మరి మా రైతులు భూ సమస్యలు భూ కబ్జాల గురించి తెలుసుకొని దానికి శాశ్వత పరిష్కారం చేయాలని ఆలోచించి మరి ఆ రోజున నేనున్నానని భరోసా ఇచ్చి మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే
మరి ప్రతి ఇంటికి ఒక పెద్ద కుమారుని ఆలోచించి మరి ఎంతో ధైర్యంతో భారీ బడ్జెట్ తో కూడిన మరి వైఎస్ఆర్ జగనన్న భూ శాశ్వత హక్కు భూ రక్షణ పథకం పెట్టి ముందుగా మా జిల్లాలో మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడూ మేము రుణపడే ఉంటామని. ఎందుకంటే ఈ సర్వే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిందంటాను. మరలా మా జగనన్న మా కోసం ఈ సర్వే తీసుకురావడం అనేది మాకెంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో మా గ్రామంలో మా తాతల కాలం నుంచి మాకు భూములు అయితే ఉన్నాయన్న, కానీ దాని సరిహద్దులు కానీ సర్వే నెంబర్లు కానీ ఏమీ మాకు పూర్తిగా తెలియవన్న. దీంతో ఏంటంటే ఎప్పుడూ పక్కపక్క రైతులతో సాగు చేసిన ప్రతిసారి పక్కపక్క రైతులతో గొడవలు కొట్లాటలు జరిగేవన్న. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మరి భూమి అమ్ముకుందామన్నా సరే జరిగేది కాదన్నా. ఎందుకంటే మా తాతల కాలం నుండి మేము భూమి సాగు చేస్తున్నామన్నా మా పట్టాదారు పాస్బుక్ ఎప్పుడో ఇచ్చారు, కానీ మా మా రికార్డ్ అయితే వెబ్లాండ్లో వేరే ఎవరి పేరునో నమోదై ఉంటుందన్న. దానికి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇలా చెప్తే మరి మీరు సర్వే పెట్టించుకోండి అని చెప్పడం జరిగేదన్న. మరి సర్వే పెడితే ఎవరు పెద్దగా దాని మీద ఇచ్చేసారు కాదన్న. ఏదో 45 రోజులు టైం ఇచ్చేవాళ్ళు, రిజెక్ట్ అయిపోయింది ఫైలు. ఏంటని మళ్ళీ వెళ్ళి అడిగితే మరి మీరు మరి మీ వెబ్లాండ్లో ఏదైతే రైతు పేరు నమోదు చేసిందో ఆ రైతును తీసుకొచ్చి ఇక్కడ సంతకం పెట్టిస్తే మీ పేరు మీద మారుస్తాను అంటున్నారన్న. దానికి అసలు మాకు ఏం చెప్పాలో తెలియలేని పరిస్థితి అన్న, అసలు ఏం చేయలేని కూడా పరిస్థితి అన్న. మరి ఇలాంటి భూ సమస్యలు ఎన్నో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామన్న. అయితే కొన్ని రోజుల క్రితం మరి మరి సర్వే సిబ్బంది మరి రెవెన్యూ సిబ్బంది మరి గ్రామంకి వచ్చి గ్రామ సభలు పెట్టి మరి మన ముఖ్యమంత్రి గారు మీ భూములు సర్వే చేయించి మీ భూములకి సర్వే రాళ్ళు లేపించి మీకు అప్పచెప్తారని చెప్పడం జరిగిందన్న. కానీ ముందైతే మేము ఎవరమే ముందుకు రాలేదన్న. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఏదో చేపిస్తాం సర్వే చేపిస్తాం అని రావడం జరిగిందన్న. వచ్చి రైతులు ఒక 10-15 రోజులు వెనకాల తిప్పుకోవడం, ఆ పేపర్స్ తీసుకోవడం, తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం, ఎటువంటి న్యాయం కూడా జరిగేది కాదన్న. అసలు నిజంగా దానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అయితే మరి మా కోసం ఇన్ని పథకాలు ఎన్నో పెట్టి ఎంతో చేస్తున్నారు, మరి మన జగనన్న ఒక మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా అది నిలబడుతుందని చెప్పి నమ్మకంతో మరి మేమందరూ సహకరించింది. మరి చరిత్రలో మరి ఏ ప్రభుత్వం చేయలేని పని మా జగనన్న మా కోసం కొత్త కొత్త పరికరాలతో సర్వే చేయించి మరి ఈ రోజున మరి ప్రభుత్వమే మరి దానికోసం డబ్బులు వెచ్చించి మరి నా భూమి హద్దులకి 4 వైపులు రాయి లేపించి మన భూమి రికార్డు కూడా సవరణ చేయించి ఈరోజు నా భూములు నాకు అప్పచెప్పినందుకు మీకు ఎప్పుడూ మేము రుణపడే ఉంటామన్నా. మరి అదేవిధంగా మరి మా ఆ రోజులో మరి మా తాత మా తండ్రి మా భూమి హద్దులు మాకు చూపించలేకపోయారన్నా. మరి ఈ రోజున నేను నా గుండెల మీద చేసుకొని చెప్పగలనన్నా ఈ సర్వే వల్ల నా పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ ఎవరికైనా నా గుండెల మీద చేసుకొని చూపించగలనన్నా ఈ హద్దులు అనేవి. మరి అదేవిధంగా మరి ఈ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే ఎక్కడో 40 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చేదన్నా. మరి అక్కడికి వెళ్ళి అసలు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియలేని పరిస్థితి అన్న మాది. అయితే ఎవరో ఆ డాక్యుమెంట్ గుమస్తా ఎవరినో పట్టుకుని ఏదో ఎంతో మరి ఏదో ఖర్చు పెట్టి ఏదో చేసుకొని రావడం జరిగేదన్న. కానీ ఈ రోజున ఆ సమస్యల గురించి కూడా మీరు తెలుసుకుని మరి ఈ రోజున మా గ్రామ సచివాలయాల్లో మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెట్టినందుకు కూడా మేము ఎంతో సంతోషిస్తున్నామన్నా. దీనికి మేము ఎంతో రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే ఈ సర్వే గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అన్న, చాలా చాలా ఉపయోగపడిందండి రైతులందరికీ. మరి మాకింత చేస్తున్న మీరే మాకు ఎప్పుడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై జగన్, జై జై జగన్. నమస్కారం. జిల్లా నుంచి Thank you.
For now, sir, I request the Honorable Chief Minister to give us and land registration services starting in Village Secretariat, sir. Okay.